రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని కొండమల్లేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దసరు నాయక్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రైతులకు ఇవ్వవలసిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, నేను 15,000 ఇస్తాను. ఆడపిల్లల పెళ్లి కులం బంగారంతో కల్పిస్తాము, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాము, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాయా మాటలు చెప్పి అధికారం వచ్చింది. 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మా గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరిశ్రావు గారు ఒక ఎస్బీఐ బ్యాంకు ఆర్టీఆర్ చూస్తే అందులో 2,93,00,000 మందికి ఒక ఎస్బీఐ బ్యాంకు రుణమాఫీ కాలేదు. మిగతా బ్యాంకులు ఆర్టీఆర్ చేస్తే ఇంకెంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ చూడాలి. 66,00,000 మందికి కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే వీళ్ళు 11,00,000 మంది కూడా రుణమాఫీ చేయలేదు. ఇది ఒక చరిత్ర వాళ్ళది. రెండోది రైతు భరోసా వస్తుందని చెప్పి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన మాట కట్టుబాటు లేదు. వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట కట్టుబాటు లేదు. సీఎం గారు రేపు వచ్చే దశ అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, అవి లేదు. కాబట్టి రైతులకు మోసం చేసి పెద్దగా ప్రభుత్వాన్ని వెంటనే పెద్ద దిగాలని చెప్పేసి ఒక నినాదంతో మేమంతా వస్తువులు మేము ధర్నా దిగినాము. రాబోయే రోజుల్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నీ నూకలు జల్లే రోజులు దగ్గరకు వచ్చినాయి. మాయా మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలో వచ్చిన వారు వచ్చిందా మా రైతులతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఇప్పుడు ఎన్నికలు పెట్టు, పాత 100 కొంత 100 కొంత టీఆర్ఎస్ పార్టీ కలిసి రోజు దగ్గర పడ్డాయని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అన్ని అబద్ధాల మాటలే, అన్ని అబద్ధాల మూటలే. ఒక్క మాటలో సగం ఉందా? ముసలిలకు 4,000 కాదు 6,000 అంటివి, కాన్పు మహాస్తివి, రైతు భరోసా మోసం చేస్తేవి, ఆడపిల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కాన్పు లేకుండా చేస్తేవి, కేసీఆర్ కిట్లు కొడుతీవి, ఎన్ని కోటి 2,00,000 రూపాయలు మోసం చేస్తేవి, కళ్యాణ లక్ష్మి, రైతు బంగారం, ఇవన్నీ కూడా మోసపూరిత మాట చెప్పి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కబర్దాన్, మీకు ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము కాసుకొని కూర్చొని మా తెలంగాణ ప్రజలంతా మీకు చిప్ప చేతులు బట్టి వెళ్ళగొడతామని చెప్పి మేము తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులందరికీ మీ నమస్కారం. కిలోగానే ధర్నాకు పాల్గొన్న వాళ్ళందరికీ మీ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది, రాబోయే రోజులు మనమే, ప్రభుత్వం మనదే, అధికారం మనదే. ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానం దింపాలని మనమే సైనికులపై మనమే పట్టేసి మనం జెండా పట్టి పోరాటం చేద్దాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు నిరంతరం పోరాటం మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరూ తెలియజేసుకుంటూ పేరు పేరున తెలంగాణ విప్లవాభివందాలు తెలియజేసుకుంటూ.